ప్రజెంట్ అందరూ పొల్యూషన్ పెరిగిందనో లేక పెట్రోల్ రేట్లు పెరిగాయనో తెలియదు గానీ చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. మన ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అందులోనూ లో స్పీడ్ వెహికల్స్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. సహారా ఈవోల్స్ నుంచి ఇప్పటికే చాలా రకాల లో స్పీడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో సహారా ఈవోల్స్ ఫ్యూజన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫ్యూజన్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది లో స్పీడ్ వెహికల్, అంటే దీనికి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 25 కిలోమీటర్లు అంటారు, కానీ వాస్తవానికి 45 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. యాక్చువల్ గా లో స్పీడ్ వెహికల్స్ కి 250 వాట్స్ మోటార్ పెట్టాలి, కానీ దీనికి 700 నుండి 800 వాట్స్ మోటార్ పెట్టడం జరిగింది. ఈ ఫ్యూజన్ అనేది 2 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్స్ తో వస్తుంది. ఒకటి 24 ఆంపవర్ల లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 70 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మరొకటి 60 వోల్ట్ 30 AH బ్యాటరీ సాయంతో 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. దీని బ్యాటరీని డిటాచ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని యొక్క మాక్సిమం లోడ్ కెపాసిటీ వచ్చేసి 170 kgs. దీనికి కంట్రోలింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు వైపు హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ స్కూటర్ మనకు 5 రంగుల్లో లభిస్తుంది. అవి బ్లూ, బ్లాక్, వైట్, రెడ్ మరియు సిల్వర్. దీనిలో 3 స్పీడ్ మోడ్స్ ఉంటాయి. అంతేకాదు క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంది. క్రూయిజ్ కంట్రోల్ అంటే ఒకవేళ మనం 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే అక్కడ క్రూయిజ్ బటన్ నొక్కినట్లయితే మనం యాక్సలరేషన్ మీద చేయి తీసినా గానీ 25 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. మరొక అద్భుతం ఏంటంటే దీని సైడ్ స్టాండ్ ఓపెన్ లో ఉంటే ఈ స్కూటర్ మూవ్ అవ్వదు. దీనికి బూట్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే డిజిటల్ డాష్ బోర్డ్ ఇచ్చారు. అందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ పర్సెంటేజ్, ఏ మోడ్ లో ప్రయాణిస్తుందో వంటివి చూడవచ్చు. అలాగే USB ఛార్జింగ్ పాయింట్, రిమోట్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా దీని ధర విషయానికి వస్తే 70 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే 73,455 రూపాయలుగా ఉంది. అదే 90 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్ అయితే 82,000గా ఉంది. మీకు ఈ ఫ్యూజన్ స్కూటర్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం మన చార్జ్ ఇండియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.